నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు వేద హాస్పిటల్స్ వైద్యులు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ అలాగే డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. మేడంతో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. మ్యామ్ నమస్తే. మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే అండి, ఏసీఎన్ ప్రేక్షకులకి నా నమస్కారం. మ్యామ్, ఈ మధ్య తరచుగా చూస్తుంటే షుగర్ బీపీ ఒక ఎత్తు అయితే థైరాయిడ్ కూడా యుక్త వయసులో రావడమే మొదలైపోతుంది. అసలు యుక్త వయసులో థైరాయిడ్ రావడానికి కారణాలు ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కింద లెక్క. ఇంతకుముందు 40-50 ఏళ్ళు దాటిన స్త్రీలలో ఎక్కువగా కనిపించేది, ఇప్పుడు 10-20 ఇయర్స్ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. అందుకే ఈసారి టాపిక్ కూడా నేను యుక్త వయసును థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, ఎందుకు వస్తాయి, దీనికి నివారణ ఏంటి, దీనికి చికిత్స ఏంది అనే టాపిక్కే ఇవాళ ఎంచుకున్నాను. ఓకే మ్యామ్. యుక్త వయసు అంటే మనం తీసుకోవాల్సింది, పాత రోజుల్లో అయితే 15-20 ఏళ్ళని అనుకోవచ్చు, ఇప్పుడు ప్యూబర్టీ ఏజ్ తొందరగా స్టార్ట్ అవుతుంది. సో అమ్మాయిల్లో అయితే 9 ఇయర్స్ నుంచి లెక్కేసుకోవచ్చు, అబ్బాయిలు అయితే 13-14 ఏళ్ల నుంచి. అమ్మాయిలు అయితే మెజారిటీ అమ్మాయిలంతా 11-12 ఏళ్లలోపు ప్యూబర్టీ అటైన్ అవుతున్నారు, అంటే పెద్ద అమ్మాయి అయిపోతున్నారు. సో ఆ వయసు నుంచి 9 ఇయర్స్ నుంచే మనం లెక్కేసుకోవాలి. అబ్బాయిలు అయితే ఇంతకుముందు 15-16 ఏళ్ల నుంచి గ్రోత్ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడైతే వాళ్ళు కూడా 11-12 ఏళ్ల నుంచే స్పీడ్గా గ్రోత్ పెరుగుతుంది. ఈ ఏజ్లో ఏంటంటే రకరకాల హార్మోన్లన్నీ మారుతుంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నీ ఏర్పడతాయి. సో ర్యాపిడ్గా పెరిగేటప్పుడు ఎముకలకి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ అవసరం. ఎందుకు ఇది గ్రోత్ స్పర్ట్ అంటారు, ప్యూబర్టీ అటైన్ అయ్యేటప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ గ్రోత్ స్పర్ట్ టైంలో థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్ అందించలేకపోతే థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కొంతమందికి ఇవి రకరకాలుగా ఉంటాయి, అది ఎలా గుర్తించుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఎలా గుర్తించాలంటే, ఇప్పుడు క్లాస్లో అందరి పిల్లల కంటే వీళ్ళు కొంచెం పొట్టిగా ఉండడం హైట్లో, అంటే మనకి మెజారిటీ పిల్లలు ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో 58% అంటాం, అంటే వాళ్ళు మినిమం అనమాట 58% కంటే ఎక్కువ ఉండాలి. అది మీ పిల్లల డాక్టర్ కానీ మీ హార్మోన్స్ డాక్టర్లు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర చార్ట్స్ ఉంటాయి, ఆ చార్ట్స్ లో వాళ్ళు ఏజ్కి తగినంత హైట్ ఉన్నారా లేదా, అది 58% కంటే తక్కువ ఉంటే వాళ్ళు షార్ట్ స్టేచర్ కింద లెక్క. ఈ షార్ట్ స్టేచర్ కి అతి ముఖ్యమైన కారణం థైరాయిడ్ ప్రాబ్లం. ఓకే. పేరెంట్స్ ఇద్దరు పొట్టిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ హైట్ మాక్సిమం రావాలి, అది వాళ్ళ ఎత్తులు ఇద్దరివి కొలిచి కొన్ని దానికి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ లెక్కల ప్రకారం వాళ్ళు మినిమం ఎంత వస్తారని కూడా మనం ముందుగానే అంచనా వేయచ్చు. సో ఈ షార్ట్ స్టేచర్ ఉండే పిల్లలందరికీ థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది అవసరం. పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలు బాగున్నారు బాగా చదువుకుంటున్నారు, ఇదొక్కటే కాకుండా క్లాస్ లో వాళ్ళ ఈడు పిల్లలు అదే ఏజ్ గ్రూప్ బంధువుల్లో గానీ క్లాస్ లో గానీ ఆ వాళ్ళంత హైట్ ఉన్నారా లేదా, వాళ్ళకంటే తక్కువ వీళ్ళ క్లాస్ లో అందరికంటే పొట్టే, ఇది గమనించుకోవాలి. తర్వాత అకడమిక్ పెర్ఫార్మెన్స్, ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలు ఉన్నట్టుండి డల్ అయిపోవడం, క్లాస్ లో 1st 5లో ఉండేవాళ్ళు 5th కి రావడం, చదువుని గుర్తులేదు అనడం, మతిమరుపు రావడం, చదువు మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే లేజీగా కూర్చోవడం, ఇంట్లో వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగినా సమాధానం చెప్పకపోవడం, తర్వాత ఆకలి వేయట్లేదనడం, అది ఎట్ ద సేమ్ టైం వెయిట్ పెరగడం అంటే తినేదేమో తక్కువ ఉంటుంది, వెయిట్ పెరుగుతుంది, అంటే ఒక రకమైన నీరు కూడా వస్తుంది వాళ్ళకి పిల్లల్లో. తర్వాత మెడ కింద వాపు ఏదన్నా ఉండడం. నెక్స్ట్ వచ్చి వీళ్ళు మందకొడిగా ఉంటారు అన్నాను కదా, ఇంట్లో ఏ చెప్పినా కూడా కదలరు, ఎక్కువసేపు ఒంటరిగా ఉండడం, పిల్లలతో ఆడకుండా కామ్గా కూర్చోవడం, ఎక్కువ మాట్లాడకపోవడం, ఎప్పుడు నిద్రపోవడం, ఇవన్నీ కూడా థైరాయిడ్ లక్షణాలు. ఈ లక్షణాలు మీకు ఎవరికైనా పిల్లల్లో కనిపిస్తే వెంటనే కొంచెం జాగ్రత్త తీసుకొని దగ్గర పిల్లల డాక్టర్కి కానీ థైరాయిడ్ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి మీరు థైరాయిడ్ టెస్ట్ అనేది చేయిస్తే కరెక్షన్ వస్తుంది. ఓకే. అదే కాకుండా ఇప్పుడు ఈ ప్యూబర్టీ అటైన్ అయ్యేటప్పుడు శారీరక మార్పులు వస్తాయి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ, ఆ లక్షణాలు మీకు ఏదైనా కనిపించకపోయినా 13 ఏళ్ళు వచ్చినా కూడా ఆ లక్షణాలు కనిపించకపోతే అమ్మాయిల్లో, 15 ఏళ్ళు వచ్చినా పెద్ద అమ్మాయి కాకపోయినా
థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంటే ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండే పిల్లల్లో గర్భాశయం పెరగకపోవచ్చు ఆడపిల్లల్లో అయితే, తర్వాత అండాశయాలు పెరగకపోవచ్చు. సో అండాశయం పెరిగితేనే కదా దాని నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఒంట్లో మార్పులు వస్తాయి. అట్లే గర్భాశయం నుంచి యూట్రస్ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఒంట్లో రకరకాల చేంజెస్ వస్తాయి. ఇప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ అన్ని కానీ ఇంకా అన్ని ప్యూబిక్ హెయిర్, యాక్సిలరీ హెయిర్, ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. ఇవన్నీ చేంజెస్ పెద్దమ్మ అయ్యేదానికంటే ముందే బయటపడతాయి. ఓకే, ఈ చేంజెస్ ఏవి రాలేదంటే వాళ్ళల్లో కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఏదన్నా ఉందా అని రూల్ అవుట్ చేసుకోవాలి. అదే కాకుండా డౌన్ సిండ్రోమ్ అని కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. ఈ టర్నస్ సిండ్రోమ్ అని, డౌన్ సిండ్రోమ్ అని. డౌన్ సిండ్రోమ్ అంటే జెనెటిక్ క్రోమోసోమ్ ప్రాబ్లమ్స్. ఇది కూడా టర్నస్ సిండ్రోమ్ అనేది కూడా క్రోమోసోమ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి పిల్లల్లో కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిండ్రోమ్ అంటేనే ఒక నాలుగైదు ప్రాబ్లమ్స్ కలిపి ఉంటే దాన్ని సిండ్రోమ్ అంటాం. సో ఈ టర్నర్ సిండ్రోమ్ వాళ్ళకి ఎక్స్ జీరో అంటాం. ఎక్స్ ఎక్స్ బదులు ఆడవాళ్లలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి. టర్నర్ సిండ్రోమ్ అనే వాళ్ళలో ఎక్స్ జీరో అనే క్రోమోజోమ్ అంటే జీరో, ఇంకో ఎక్స్ ఉండదు. సో వాళ్ళకి ఆ ఎక్స్ నుంచి రావాల్సిన లేడీస్ లో ఉండాల్సిన లక్షణాలన్నీ మిస్ అవుతాయి. బయటకి అమ్మాయిలు లాగుంటారు కానీ వాళ్ళకి గర్భాశయం డెవలప్మెంట్ ఉండదు, ఓవరీస్ డెవలప్మెంట్ ఉండదు, తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ ఉండదు. చూసేదానికి అమ్మాయి లాగే ఉంటారు బట్ వాళ్ళ పీరియడ్స్ రావు, ఎందుకంటే గర్భసంచి డెవలప్మెంట్ లేదు. షార్ట్ స్టేజర్ ఉంటుంది, వెబ్ నెక్ అంటాం. నెక్ షార్ట్ గా మూసుకున్నట్టు ఇరుక్కున్నట్టు ఉంటుంది, కలిసిపోయిన బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి, అట్లా వైట్ స్పేస్ నిపుల్స్, కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా ఈ మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి. టర్నర్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ అంటే మదర్ ఏజ్ 35+ ఉన్నప్పుడు, లేట్ మ్యారేజెస్ కదా, వాళ్ళలో కొన్ని క్రోమోసోమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి వాళ్ళకి డౌన్ సిండ్రోమ్ తో పిల్లలు పుడతారు. వాళ్ళు అన్ని బాగుంటారు, కొంచెం మందకొడిగా ఉంటారు, మెంటల్ రిటార్డేషన్ మైల్డ్ గా ఉంటుంది, చాలా కామ్ గా ఉంటారు ఆ పిల్లలు. ఎక్కువ సింగింగ్ అవి ఇష్టపడతారు, నవ్వుతూ ఉంటారు. స్లాంటింగ్ ఐస్ అంటాం, కళ్ళు కూడా అట్లా స్లాంటింగ్ గా ఉంటాయి, కొంచెం కామ్. వాళ్ళు అన్ని బాగుంటాయి, ఇంకా మ్యారేజ్ పిల్లలు అన్ని కూడా బాగుంటాయి, కానీ వాళ్ళు కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ తక్కువ, తెలివి తక్కువ ఉంటుంది కొంచెం. సో లేడీస్ కి ప్రాబ్లమే కాదు అది. ఈవెన్ దెన్ వాళ్ళు కూడా షార్ట్ స్టేచర్ ఉంటారు. సో అది కూడా గమనించుకోండి. వీళ్ళకి ఈ డౌన్స్ కానీ టర్నర్స్ వాళ్ళకి కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ. హార్ట్ లో హోల్స్ అంటారు. అవును మేడం, అవును. అలాంటివి ఉంటాయి. కొన్ని చిన్న చిన్నవి అయితే పుట్టుకతో వచ్చినా కూడా కొన్ని రోజులు గడిచేసరికి, మాసాలు కానీ సంవత్సరాలు కానీ గడిచేసరికి మూసుకుపోతాయి వాటంతట వాటి. కొంతమందికి మాత్రం అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి పిల్లల కార్డియాలజిస్ట్ డాక్టర్ దగ్గర చూపించి దానికి వైద్యం చేయిస్తే కరెక్షన్ అయిపోతుంది. కొంతమందికి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, లుకీమియాస్ లాంటివి. కొంతమందికి ఈ టర్నర్ సిండ్రోమ్ కానీ ఏదైనా సరే ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర చూపించి ఏది తేడా అనిపించినా వెంటనే కన్సల్ట్ అవ్వడం మంచిది. తక్కువ ఏజ్ లోనే ట్రీట్మెంట్ ఇస్తే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు టర్నర్స్ లో వాళ్ళకి గర్భసంచి అవి మనం ఏం చేయలేము, అట్లీస్ట్ హైట్ అయినా తెచ్చుకోవచ్చు. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ లాంటివి వాడితే వాళ్ళు హైట్ వస్తారు. వీళ్ళకి చాలా 99.9% వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది టర్నర్స్ లో. వాళ్ళందరికి కూడా గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హైట్ డెవలప్మెంట్ మేము చూస్తున్నాం. సో వాళ్ళు హైట్ వస్తే వాళ్ళకి కొంచెం సంఘంలో హైట్ ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ గౌరవం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా వాళ్ళ జాబ్ పర్పస్ యూజ్ అవుతుంది, వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచడానికి. అంతేగాని హైట్ అనేది ఇంకా వేరే దానికి కాదు, పనికిరాదు అది. అంటే జనం మాత్రం పొడుగుండే వాళ్ళకి ఎక్కువ గౌరవం, వీళ్ళకి కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో షార్ట్ స్టేచర్ ఉండే పిల్లలందరికీ థైరాయిడ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. వీళ్ళకి దీంతో పాటు ఎక్స్రేలు ఉంటాయి కొన్ని, అవి చేస్తే వీళ్ళు ఎంత ఎత్తు వస్తారు, అల్టిమేట్ ఎత్తు పెరిగే అవకాశం ఉందా లేదా, ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవచ్చు. కొంతమంది అమ్మాయిల్ని 17-18 ఏళ్ళకి తీసుకొస్తారు, మా అమ్మాయి పొట్టిగా ఉందని, అప్పుడు ఏం చేయలేము. ఈ బోన్స్ దగ్గర ఏంటంటే లాంగ్ బోన్స్, మన చేతులకి పొడుగు బోన్స్ ఉంటాయి కదా ఇక్కడ, వీటికి చివరిలో ఖాళీ ప్లేస్ ఉంటుంది. అది మన ఏజ్ వచ్చే కొద్దీ పెద్దమ్మ అయిన వాళ్ళకి ఇంకా 2-3 ఇయర్స్ కి అతుక్కుపోతాయి ఆ బోన్ ఎండ్స్, అప్పుడు ఇంకా హైట్ పెరగరు. ఆ గ్యాప్ ఉన్నప్పుడే హైట్ పెరుగుతారు. సో ఆ అతుక్కోక ముందే ఏ ట్రీట్మెంట్ అయినా. సో ఈ పేరెంట్స్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా పిల్లలు కరెక్ట్ ఏజ్ కి తగినంత హైట్ ఉన్నారా లేదా, లేట్ అడ్మిషన్ చేసి క్లాస్ పిల్లలతో పోల్చుకోకండి.
ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు 5వ క్లాస్లో ఉండాలి, వాళ్ళు అదే 4వ క్లాస్లో వాళ్ళతో కానీ 9వ ఇది 6వ క్లాస్ వాళ్ళతో కానీ పోల్చుకోకూడదు. సేమ్ ఏజ్ వాళ్ళతో పోల్చుకోవాలి. ఆ పోల్చుకొని వాళ్ళంతా ఉన్నంత హైట్ ఉన్నారా లేదా చూసుకోవాలి. తర్వాత వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏదైనా మార్పు రావడం, చర్మం డ్రైగా అవ్వడం, తర్వాత జుట్టు రాలిపోవడము, తర్వాత వచ్చి నిద్ర సరిగా పోకపోవడం, లేదంటే నిద్ర రోజు ఎక్కువ నిద్రపోవడం, ఎంతసేపు లేపినా స్కూల్కి లేవరు, రెడీ కారు, బద్ధకంగా ఉంటారు, క్లాస్లో కూడా టీచర్ చెప్పిన పాఠాలు వినరు, ఇంటికి వచ్చి కూడా చదువులో డల్ అయిపోతారు. ఈ లక్షణాలు కనిపించినా థైరాయిడ్ రోల్ ఆఫ్ చేసుకోవాలి. ఈవెన్ అబ్బాయిల్లో కూడా ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళకి కొంచెం మీసాలు గడ్డాలు రావడం ప్రారంభిస్తాయి. అలాంటివి ఏదైనా తేడా ఉన్నా, వాళ్ళ జెనిటేలియా ఏమన్నా గ్రోత్ తక్కువ ఉన్నా థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఎక్స్టర్నల్ జెనిటేలియా కొంతమందికి తక్కువ ఉంటుంది గ్రోత్. సో ఇవన్నీ చూసుకోవాలి. హైట్ చూసుకోవడంతో పాటు ఇవన్నీ గమనించి పిల్లల చదువులో ఎట్టున్నారు అన్ని గమనించి మీరు వెంటనే టెస్టులు చేయిస్తే డెఫినెట్ గా వస్తుంది, క్యూర్ చేసుకో, వెంటనే రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఈ వెయిట్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి పిల్లల్లో. అసలు మేడం, ఒక థైరాయిడ్ సమస్య బాడీని మొత్తం కదిలిచ్చేస్తుంది కదా అసలు. అవునమ్మా, ఒంట్లో అన్ని భాగాల మీద ఎఫెక్ట్ చేస్తుంది, బ్రెయిన్ మీద, హార్ట్ మీద, హార్ట్ కూడా నీరు ఎక్కువైతుంది గుండె మీద, లంగ్స్ కూడా కెపాసిటీ తగ్గవచ్చు, ఇంటెస్టైన్ డైజెషన్ తగ్గుతుంది. సో లాంగ్ టర్మ్ థైరాయిడ్ అన్ట్రీటెడ్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, తర్వాత కళ్ళల్లో చుట్టులో కూడా ఫ్యాట్ ఏర్పడుతుంది. సో ఎక్కువ ఏజ్ వాళ్ళ పిల్లల్లో అయితే కొంచెం అంత ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ లో థైరాయిడ్వి, హై థైరాయిడ్ లక్షణాలు డిఫరెంట్ ఉంటాయి. ఓకే, వీటిలో మేడం మనకి రెండు రకాలు, లో థైరాయిడ్ ఉండొచ్చు, హై థైరాయిడ్ ఉండొచ్చు. కొంతమందికి గాయిటర్ అంటాం, మెడ వరకు ఇక్కడ వాస్తుంది ముందు వైపు, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. సో ఈ గ్రంథి వాస్తుంది అంటే ఈ డిమాండ్ అంత సప్లై చేయలేక, ఇప్పుడు ఒంటికి ఎంత కావాలో అంత సప్లై చేయలేనప్పుడు ఇది ఏం చేస్తుంది, వాపస్తుంది. అంటే స్టిమ్యులేషన్ ఎక్కువైతుంది, పిట్యూటరీ గ్లాండ్ నుంచి పైనుంచి స్టిమ్యులేషన్ ఎక్కువైతుంది. సో స్టిమ్యులేషన్ ఎక్కువయ్యే కొద్దీ వాపు ఎక్కువైతుంది. మీకు కొంచెం అనుమానంగా ఉన్నా మీ పిల్లల మెడ వాచిందా అని వెంటనే డాక్టర్ని కలవండి, ఎందుకంటే ప్యూబర్టీ గాయిటర్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంటాయి ఆడపిల్లల్లో, మరీ ఎక్కువ మగపిల్లల్లో కంటే. ఆడపిల్లలకి 4 దశల్లో కూడా థైరాయిడ్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ప్యూబర్టీ ఏజ్ లో, ప్రెగ్నెన్సీ, డెలివరీ, మెనోపాస్, ఈ 4 దశల్లో థైరాయిడ్ లెవెల్స్ లో బాగా మార్పులు వస్తాయి. సో ప్యూబర్టీ ఏజ్ అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ల పిల్లల్లో మెడ వాపు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. థైరాయిడ్ టెస్ట్ తో పాటు ఇంకా వేరే అవసరమైనవి స్కానింగ్లు అని, నీడిల్ టెస్ట్లు అని, యాంటీబాడీస్ అని, ఇలాంటి టెస్ట్లు కూడా అవసరమైనవి చేస్తారు. చేస్తే ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఏదైనా మాత్రలు అవసరమా, అవసరం లేదా, కొన్నాళ్ళు వాడితే చాలా, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ గా తెలుసుకొని దాన్ని బట్టి మీ ప్లాన్ చేసుకోవాలి. అట్లే మగపిల్లల్లో కూడా అంతే, వాళ్ళకి ఆ ఏజ్ లో, డెవలప్మెంట్ ఏజ్ లో ఈ థైరాయిడ్ డెఫిషియన్సీలు కనుక వస్తే ఈ టెస్టిస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో స్పెర్మటోజోవా ప్రొడక్షన్ తగ్గుతుంది. సో మేల్ ఆర్గాన్స్ అన్ని డెవలప్మెంట్ తగ్గుతుంది. సో అది ఫ్యూచర్ లో ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో కౌంట్ తగ్గితే వాళ్ళకి పిల్లలు పుట్టడం లేట్ కావడము, కణాలు తగ్గిపోవడము, దానికి తోడు వాళ్ళు చేసే జాబ్స్ కానీ, స్ట్రెస్ కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, అలవాట్లు కూడా చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే తక్కువ ఏజ్ నుంచి అన్ని అలవాట్లు ఇప్పుడు చూస్తున్నాం పిల్లల్లో కూడా. ఈ మధ్య మొన్న నేను పేపర్లో కూడా చదివాను, స్కూల్కి గోయింగ్ చిల్డ్రన్ లో గంజాయి అలవాట్లు ఆడపిల్లలు కానీ మగపిల్లలు చదివాను. సో ఇంత ఏజ్ నుంచి ఈ అలవాట్లు కాకుండా కొన్ని రాయలసీమ జిల్లాల్లో అయితే 5th క్లాస్ నుంచే ఆల్కహాల్ అలవాట్లు ఉన్నాయి. విని షాక్ అయ్యా. ఇవన్నీ కూడా ఒంట్లో ఆర్గాన్స్ అన్నిటినీ డ్యామేజ్ చేస్తాయి. ఈ థైరాయిడ్ కూడా ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ, రెండు కూడా థైరాయిడ్ గ్రంథిని నాశనం చేసి ప్రొడక్షన్ తగ్గిస్తాయి. పీక్ లెవెల్స్ లో పెరిగే వయసులో ఈ అలవాట్లు కనుక మీరు చేసుకుంటే అది తర్వాత దారుణమైన కాంప్లికేషన్లు కూడా డెవలప్ అవుతాయి. సో ఇవి అన్ని మనం దృష్టిలో పెట్టుకొని థైరాయిడ్ ఉందా లేదా అని వాళ్ళకి చెకప్ చేసుకోవాలి. తర్వాత ఇంకా గ్లాండ్ వాపు చెప్పాను, ఆ గ్లాండ్ వాపును కూడా మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి గ్లాండ్స్ లో కూడా. చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. పిల్లల్లో థైరాయిడ్ క్యాన్సర్లు అంటే అది ఫాలిక్యులర్ నియోప్లాజం అంటాము, లేకుంటే కార్సినోమాలు అంటాము, రకరకాలు ఉంటాయి. సో అది మీరు తొందరగా వాపు కనుక చూస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి దాని స్కానింగ్ ఇతర పరీక్షలు చేసుకుంటే అది మంచిదా
చెడ్డదా, కరిగేదా, కరగనిదా, ఇవన్నీ చూసుకోవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏం చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఓకే మ్యామ్. వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పిసిఓడి సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. ఓకే మ్యామ్, గ్లాన్స్ గురించి చెప్తూ ఉన్నారు. థైరాయిడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజమే మ్యామ్. అసలు దీనికి మామూలుగా మనము ఎప్పుడు అనేది పరీక్షలు, ఎలాంటి పరీక్షలు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలంటారు? మా అమెరికా లాంటి దేశాల్లో నియోనేటల్ స్క్రీనింగ్ అని థైరాయిడ్ టీఎస్హెచ్ చేస్తారు పుట్టంగానే. మళ్ళీ 6 వారాలకు అట్లా రెగ్యులర్ పీరియడ్స్ లో తల్లికున్నా, తల్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా రెగ్యులర్ గా చెకింగ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా అది పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే థైరాయిడ్ అనేది బేబీ డెవలప్మెంట్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఆడైనా మగైనా ఎంత తొందరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెడితే బేబీ ఎదుగుదల అంత బాగుంటుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, బాడీ డెవలప్మెంట్ కానీ, వాళ్ళ ప్రొఫెషన్ కానీ, దేనికైనా ఎంత తొందరగా మొదలు పెడితే ట్రీట్మెంట్ అంత మంచిది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చిన్న ఏజ్ లో తెలియక వస్తారు కదా, ఎట్లుంటారంటే ఇనీషియల్ స్టేజెస్ లో ఒక బొమ్మలాగా, స్టాచ్యూ లాగా కూర్చుంటారు ఆ పిల్లలు. వాళ్ళు అసలు ఏం అడిగినా సమాధానం రాదు, గమ్మగా ఒక బొమ్మ కూర్చున్నట్టే. వాళ్ళు ట్రీట్మెంట్ పార్ట్ స్టార్ట్ చేసి నార్మల్ లెవెల్స్కి, థైరాయిడ్ లెవెల్స్ అన్నీ వచ్చాక అప్పుడు చెంగు చెంగుని ఎగురుతూ వస్తారు. చాలా బాగా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు మా పిల్లలు మారారు బాగున్నారని. మీరు అదే మీరు పిల్లల్ని గమనించుకోవాలి. ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ అయిపోయారు ఇద్దరు, సో పిల్లలతో స్పెండ్ చేసే టైం తగ్గిపోయింది. మీరు ఎన్ని పనులున్నా పిల్లలతో రోజు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఎట్లున్నారు, చదువులో ఎట్లున్నారు, వాళ్ళు తోటి పిల్లలతో ఎట్లున్నారు, వాళ్ళ టైంకి తింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా, బిహేవియర్ చేంజెస్, ముఖ్యంగా పోయి క్లాస్ టీచర్ని కూడా వెళ్ళు వారానికో 10 రోజులకో అట్లీస్ట్ నెలకోసారన్నా వెళ్ళి వాళ్ళని అడగడం అన్నీ చేయాలి. చాలా మంది ఏంటంటే స్కూల్ పంపించడం ఒకటే అయిపోయింది, ఇంకా ట్యూషన్ పంపించేద్దాం. అలా కాకుండా మీరు పేరెంట్స్ అనేవాళ్ళు గమనించుకోవాలి. ఫుడ్, చదువు ఇవ్వడం ఒకటే కాదు, హెల్త్ గురించి వాళ్ళు చూసుకొని తీసుకొని రావాలి డాక్టర్ దగ్గరికి. కొంత వాళ్ళు టైం స్పెండ్ చేయాలి పిల్లలతో. స్పెండ్ చేస్తేనే ఇవన్నీ కనుక్కోగలరు. మెడ వాచిందని కానీ, పిల్లలు కొంచెం జుట్టు రాలిపోయినా, కనీసం హైట్ పెరగకపోయినా, జుట్టు రాలిపోతున్నా, ఆకలి మందగిచ్చినా, రోజు టాయిలెట్కి వెళ్లకుండా ఉన్నా, ఎక్కడ పడితే ఇక్కడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, గ్రోయింగ్ పెయిన్స్ అని కూడా అంటాం. గ్రోయింగ్ ఎప్పుడు వాళ్ళకి విటమిన్ డి తగ్గినా, థైరాయిడ్ హార్మోన్స్ లో తేడా వచ్చినా పెయిన్స్ ఎక్కువ చెప్తారు. ఓకే. అదే థైరాయిడ్ ఎక్కువైంది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మోషన్కి వెళ్ళిపోవడం, సన్నగా అయిపోవడం, ఎన్నిసార్లు తిన్నా అన్నిసార్లు వెళ్ళిపోతుంటారు, గుండెదడ, చెమటలు, పిల్లలు వణుకుతున్నట్టుంటారు, కుదురుగా కూర్చోలేరు ఎక్కడ. ఈవెన్ పెన్ను పట్టుకుంటే రాయలేరు, మెయిన్ ప్రాబ్లం. స్కూల్లో ఇప్పుడు పెన్ను పట్టుకుని రాయాలి, వాళ్ళు చెయ్యి ఇట్టిట్టిట్టి వణుకుతున్నప్పుడు పెన్ పట్టుకుని రాయలేరు, కష్టం. గిన్నెలు కానీ లేడీస్ అయితే, అమ్మాయిలు అయితే గరిటెలు, స్పూన్లు ఇవన్నీ జారిపోతుంటాయి. సో ఈ లక్షణాలు ఏదైనా విపరీతంగా చెమటలు, చేతులు కాళ్ళు తడిసి ముద్దైపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు కళ్ళు వెళ్ళికొచ్చినా, థైరాయిడ్ ఎక్కువ ఉందేమో అని ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి టెస్ట్ చేయించాలి. ఈ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాపు ఉన్నప్పుడు మంచిదా చెడ్డదా, ఈ హై లక్షణాలు అంటే ఇవి,
లో అంటే ఇవి ఎండ తట్టుకోలేకపోవడం, మోషన్ కావడం, గుండెదడ, చెమటలు, వేడి, ఇవన్నీ హై థైరాయిడ్. లో థైరాయిడ్ అయితే చలి తట్టుకోలేకపోవడం, బద్ధకంగా ఉండడం, ఎవరితో కలవకుండా ఉండడం, హైపో హైపర్ లో హై, ఈ లక్షణాలు ఏది డౌట్ ఉన్నా వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్, పీడియాట్రిషియన్ అయితేనేమి, ఎండోక్రైనాలజిస్ట్ అయితేనేమి, ఎవరి దగ్గర అయినా చూపించి ఇది ఉంది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెక్షన్ మంచిది. మంచిది. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 సార్, నమస్తే అండి. మీ పేరు? కృష్ణ అండి. మేడంతో మాట్లాడాలండి. ఓకే సార్, కృష్ణ గారు, మీకు పిల్లలు కొంచెం అక్కడ నాయిస్ వినపడుతుంది, దూరంగా వచ్చి మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఏం లేదండి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మా వైఫ్ కి 2 ఇయర్స్, అంటే 2 ఇయర్స్ అయింది మా కిడ్స్ పుట్టి. బాబు మా వైఫ్ కి ఇంతకు ముందు నుంచి థైరాయిడ్ ఉంది. మా బాబుకి మేమేం థైరాయిడ్ టెస్ట్ చేయట్లేదు. మేము చేయించా? ఒకసారి రూల్ అవుట్ చేస్తే మంచిదండి. అది అదే చెప్తున్నాను, 6 మంత్స్కి ఒకసారి చూసుకోవడం మేలు. మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే ఇమ్మీడియట్ గా చేయించండి. ఏ లక్షణాలు లేకుండా కొంచెం మెడవా పనిపించినా, బద్ధకంగా ఉన్నా అట్లాంటప్పుడు మాత్రం ఇమ్మీడియట్ గా చేయించండి. లక్షణాలు లేకపోతే మీకు డౌట్ వచ్చినప్పుడే చేయించండి. తీసుకురావచ్చు. కృష్ణ గారు, మనకి వేద హాస్పిటల్లో ఎవ్రీథింగ్, అంటే టెస్ట్లకు కావచ్చు అన్నిటికీ కూడా అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు మేడం ని కన్సల్ట్ అవ్వండి. మీకు డౌట్ కనుక ఉంటే బిఫోర్ ఫాస్టింగ్ లేదంటే ఇలా ఒకసారి వచ్చి, పిల్లలైతే ఫాస్టింగ్ కూడా అవసరం, తినేసి తీసుకురావచ్చు. అక్కడే టెస్ట్లు అన్ని ఉన్నాయి, మీరు తీసుకురండి, చూసి టెస్ట్లు చేయిస్తాం. అడ్రస్ ఐడియా ఉందా కృష్ణ గారు మీకు? అవునవును, ఆ లైన్ లోనే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు టెస్ట్లలో కూడా T3, T4 అని, TSH అని అంటుంటారు కదా, దీంట్లో ఎక్కువ TSH టెస్ట్ ని తీసుకుంటుంటారు. ఎందుకంటే ఇది కొన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం, అంటే బార్డర్ లో ఉండేవి. వాళ్ళకి ఏంటంటే T3, T4 తగ్గే ముందే TSH పెరుగుతుంది. ఓకే. పైన నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్ అది, అది యాక్చువల్ గా థైరాయిడ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రొడక్షన్ పెంచేదానికి ఆ హార్మోన్. అది హార్మోన్ ఎక్కువైందంటే ఏంది, ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిందని కదా. అవును. T3, T4 కొంతమందికి నార్మల్ ఉంటే ముందు TSH పెరుగుతుంది, అది 4.5 దాటింది, 10 దాకుంటే సబ్ క్లినికల్ అంటాం, 10 దాటితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ థైరాయిడ్ అంటాం. కానీ సింప్టమ్స్ అనేవి కొంతమంది 4.5 నుంచే కనిపిస్తాయి. అది ట్రీట్మెంట్ అవసరమా లేదా అని కొంత బుక్ ప్రకారం సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం కి ఎవ్రీ 3 మంత్స్ కి చెక్ చేసుకుంటూ అబ్జర్వ్ చేయాలని. కానీ వాళ్ళకి సింప్టమ్స్ అన్ని ఉన్నాయనుకోండి, పేషెంట్ కి బరువు పెరగడం, బద్ధకం, వాళ్ళు హైట్, ఇప్పుడు మన వయసన్నాం, వీళ్ళకి సింటమ్స్ అన్ని ఉన్నాయంటే హైట్ పెరగకపోవడం, చదువులో వెనకబడడం, కాన్స్టిపేషన్. అమ్మాయిలకి అయితే పెద్దమ్మాయి అవ్వడం లేట్ కావచ్చు, పెద్దమ్మాయి అయ్యాక పీరియడ్స్ నెల నెలా రాకపోవచ్చు. PCOD ఒక కారణం అయితే థైరాయిడ్ కూడా ఒక కారణం, ఈ రెండు కలిసి కూడా ఉండొచ్చు. సో PCOD గైనకాలజిస్ట్ చూపించుకోవాలి, థైరాయిడ్ చూపించుకోవాలి, రెండు చూపించుకుంటూ మందులు వాడాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఏంటంటే వస్తాయి ప్రాబ్లమ్స్. సో ఈ PCOD వాళ్ళకి కూడా థైరాయిడ్ కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ ట్రీట్మెంట్ అవసరమా లేదా అని అక్కడ జడ్జ్ చేసి, వాళ్ళ సింటమ్స్ చూసి, వాళ్ళవన్నీ మిగిలిన పారామీటర్స్, థైరాయిడ్ యాంటీబాడీస్ అని, FT4 అని అట్లా కొన్ని టెస్ట్ ఉన్నాయి, అవన్నీ చూసి అక్కడ డిజెక్ట్ చేయాలి. సో PCOD ఉండే వాళ్ళు కూడా థైరాయిడ్ టెస్ట్లు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే యంగ్ ఏజ్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఇప్పుడు చాలా మందికి వస్తుంది, స్ట్రెస్ మెయిన్ కారణం అవుతుంది అక్కడ. అట్లే మగ పిల్లల్లో కూడా లేజీగా ఉన్నా ఏదన్నా థైరాయిడ్ టెస్ట్లు, యాంటీబాడీస్ టెస్ట్లు కూడా కొంతమందికి ఈ జెనెటిక్ గా ఉన్నాయా లేదా, అంటే ఇప్పుడు హషిమాటోస్ థైరాయిడైటిస్ అంటాము, గ్రేవ్స్ అంటాం. హషిమాటోస్ అనే వాళ్ళకి గ్రాడ్యువల్ గా ఫస్ట్ మేబీ హై ఉండొచ్చు, కానీ గ్రాడ్యువల్ గా వాళ్ళు లో థైరాయిడ్ కి వెళ్తారు. గ్రేవ్స్ అనే వాళ్ళకి హై థైరాయిడ్ కి వెళ్తారు. సో ఇవి ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్. ఓకే ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఓకే, వరలక్ష్మమ్మ గారు, మేడం తో మాట్లాడండి. నమస్తే అమ్మ, చెప్పండి. కొంచెం ఇదిగా థైరాయిడ్ ఉందమ్మా మీకు?
థైరాయిడ్ వరకు ఉండింది, కొద్దిగా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళా టెస్ట్ చేసుకున్న తర్వాత లేదనిపించినారు, మొత్తం నుంచి మానేసాను. మానేసి మీరు మళ్ళీ ఒకసారి కలవండి అమ్మా. థైరాయిడ్ ఒక్కోసారి బార్డర్ లో ఉన్నప్పుడు తగ్గి మళ్ళీ పెరగొచ్చు, అది టెంపరీగా నార్మల్ ఉండొచ్చు. ఇక్కడి పక్కన థైరాయిడ్ వల్ల ఉంటాయి అమ్మా పెయిన్స్. అదే మీరు నేరుగా వచ్చి కలిస్తే మళ్ళీ థైరాయిడ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి ఇంకేదైనా కారణాలు, ఇప్పుడు విటమిన్ డి తగ్గినా, కాల్షియం తగ్గినా, ఎముకల సాంద్రత తగ్గినా కూడా పెయిన్స్ ఉంటాయి. సర్వైకల్ స్పాండైలైటిస్ అంటాం, మెడ నరాలు ఒత్తుకున్నా కూడా నొప్పులు ఉంటాయి. అది ఏంటి సమస్య అనేది మీరు అక్కడికి వచ్చి కలిస్తే నేను చూసి చెప్తానమ్మా. అదే రండి మీరు ఒకసారి పాత రిపోర్ట్లన్నీ తీసుకుని రండి. ఓకేనా? మీకు అడ్రస్ తెలుసా? నెల్లూరులోనే కదా. ఇక్కడ మనకి గాంధీ బొమ్మ దగ్గర సాయిబాబా గుడి ఉంది కదా, సండే మార్కెట్ దగ్గర ఆ సాయిబాబా గుడి లైన్ లోనే అనమాట. వేద హాస్పిటల్ అని అడగండి, ఎవరైనా చెప్తారు. ఓకేనా? పాత ఉన్న రిపోర్ట్లు అయి ఉన్నా తీసుకురండి. ఓకే. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. ఐవీఎఫ్ మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, పీసీఓడీ సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స, పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. హలో 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 సార్, నమస్తే అండి. టీవీ కాస్త దూరంగా వచ్చేసి మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. షుగర్ టెస్టింగ్ వస్తే మీ ల్యాబ్ లో బాగా చేస్తా ఉన్నారు మేడం. అదేమంటే మీ దగ్గర టెస్టింగ్ వస్తే సార్ విపరీతంగా లాగేస్తా ఉన్నారు సార్ అండి. హలో హలో సార్. సార్ మీ పేరేంటి సార్? కృష్ణ మేడం. సార్ కృష్ణ గారు, టెస్ట్ అన్నాక ఇంకా ఖచ్చితంగా దేని దానికి ఉంటాయి కదా సార్, అంటే ఒక టెస్ట్ అంటే దానికి పరీక్ష చేయాలన్నప్పుడు ఉంటుంది కదా సార్, అది ఇక్కడే కదా సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టెస్ట్ లకు మనం డబ్బులు కట్టే చేయించుకోవాలి సార్. అదే నేనే చెప్తున్నాను, అమ్మాయి కూడా చెప్పాలా ఏంటండి? చెప్పండి. హైట్ వెయిట్ చూసినారా? 70 ఏళ్ళు అవి హైట్ వెయిట్ చూసి ఎమర్జెన్సీ అంటే నా మిసెస్ ఇప్పుడు కాదు, మీరు నారాయణకో బొల్లేనకో తీసుకుపోండి అని చెప్పి. లేదండి, మీరు వచ్చిన పరిస్థితి ఇక్కడ మాకు ఎమర్జెన్సీలు అన్ని ప్రొవైడ్ చేయలేం కదా, ఇక్కడ మాకు ఐసీయూ లేదు. ఐసీయూ లేకుండా కాదండి, మీ దగ్గరికి వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయని వస్తే దానికి ట్రీట్ చేసి పంపిస్తున్నాం. పంపించేసి లేదు మీ దగ్గర తీసుకొస్తే 400 రూపాయలు. సార్ కృష్ణ గారు, మీరు ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోవాలి దయచేసి. ఇప్పుడు మనకి కాలు నొప్పికి వస్తే తల డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదండి, అది మీరు అర్థం చేసుకోవాలి కదా. మీరు వామిటింగ్ మోషన్స్ అన్నారు, మినిమం కేర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రీట్మెంట్ చేసి మిమ్మల్ని వేరే దగ్గర, దానికి సంబంధించిన దగ్గరికి పంపిస్తారు, కానీ మమ్మల్ని ఇమీడియట్ గా అక్కడ జాయిన్ చేసుకోండి అని అంటే ఎలా జాయిన్ చేసుకుంటారు? మళ్ళీ
మీరు అక్కడ మళ్ళీ అది క్యూర్ కాకపోతే మళ్ళీ తిరిగి మీరే మాట్లాడతారు కదా. ఎక్కువైన తర్వాత పంపించారు కంటే ముందే ముందే చేసినట్టు. దయచేసి మీరు ఫాల్స్ అలిగేషన్స్ చేయకుండా దయచేసి అర్థం చేసుకొని మీకు తగిన ట్రీట్మెంట్ కోసమే డాక్టర్స్ చూస్తుంటారు, అది అర్థం చేసుకోండి. రైట్ మ్యామ్, వేరే కాల్ తీసుకున్నా. అది కామన్ మ్యామ్, చాలా మంది అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ తో ఉంటారు కాబట్టి. ఇంకోటి కూడా ఈ క్లారిఫికేషన్ కూడా ఇవ్వండి, టెస్ట్లకి 1 ఇయర్కి వచ్చిన వాళ్ళకి కిడ్నీలు ఎట్టున్నాయి, కొలెస్ట్రాల్ ఎట్టుంది, కాళ్ళు ఎట్టున్నాయి, షుగర్ ఉండే వాళ్ళకి కాంప్లికేషన్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి, వాళ్ళకి రాకుండా చేయడానికి మా బాధ్యత. సో ఆ టెస్ట్లు వాళ్ళకి ఇష్టమైతే చేయించుకోవాలి, లేదంటే లేదు. కంపల్షన్ అనేది లేదు. అవును, మీరు ఎవరిని కంపల్షన్ అనేది చెప్పట్లే. 6 నెలలైందా, 3 నెలలైందా కిడ్నీలు ఎట్టున్నాయి, మీరు ఎక్కడెక్కడో ఆర్ఎంపీల దగ్గర మందుల షాపుల్లో ఏవేదో మందులు వాడతారు, ఆ మందుల వల్ల ఏదైనా రియాక్షన్ వచ్చిందో, మీ కిడ్నీలు ఎట్టున్నాయో, మేము ఏ మందు రాయాలన్నా అవి చూసుకోవాలి. సో అవి చూడకుండా మేము రాస్తే రేపు మీ కిడ్నీ ఏదైనా ప్రాబ్లం వస్తే మా మీద అలిగేషన్స్ వస్తాయి. సో మా ముందు జాగ్రత్త కోసమే చేయిస్తున్నాము, ప్లస్ అది కంపల్షన్ కాదు. నేను కిడ్నీ టెస్ట్ తప్ప నేను ఏది కంపల్సరీ అని చెప్పను. కిడ్నీ టెస్ట్ కాదు మా వల్ల కాదు అంటే నెక్స్ట్ టైం చేయించుకోండి అంటాను. మా స్టాఫ్ కానీ నేను కానీ కిడ్నీ టెస్ట్ మాత్రం మేము బయట రిపోర్ట్ కూడా ఒక్కోసారి నమ్మను, ఎందుకంటే చిన్న చిన్న ల్యాబ్స్ లో చిన్న మిషన్లు ఉంటాయి, అవి కరెక్ట్ రిపోర్ట్స్ కాదో తెలియదు. నేను చూసుకొని మాది అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్, సో ఫుల్లీ అనలైజ్డ్, ఫుల్ ఆటోమేటిక్ అనలైజర్స్, మంచి మిషన్స్, నో కాంప్రమైజ్. సో ఇట్లాంటి మిషన్స్ లో మేము చూసి మందు రాస్తాను నేను. మనకి ఎక్కడా లేనటువంటి విధంగా ఫుడ్ కి సంబంధించి కూడా మనకి ఎక్విప్మెంట్ అనేది రెడీగా ఉంది. నా పేషెంట్స్ కి క్రియాటినిన్ 0.1 పెరిగినా నేను వెంటనే వాళ్ళని అలర్ట్ చేసి కిడ్నీ డాక్టర్ దగ్గర పంపిస్తాను. అడగండి, ఎవరైనా అడగండి నా పేషెంట్స్. నా పేషెంట్స్ లో కాంప్లికేషన్స్ దాకా వెళ్లే వాళ్ళు ఉండరు, ఎందుకంటే అంత జాగ్రత్త తీసుకుంటాం, ఒక్క రిపోర్ట్ కూడా ఫాల్స్ అనేది రాకుండా చూసుకుంటాం. అది ఆయన ఏంటంటే టెస్ట్లు 1 ఇయర్కి వచ్చారు, 2 ఇయర్స్ వచ్చారు, మా బాధ్యత. ఎందుకంటే మీరు మెడ్రాస్ కు పోయినా అన్ని టెస్టులు చేయకుండా మందులు రాస్తారు, కిడ్నీ టెస్టులు చేయకుండా, లిపిడ్ ప్రొఫైల్ చేయకుండా, 3 మంత్స్ యావరేజ్ చేయకుండా, కాళ్ళ టెస్టులు చేయకుండా, డయాబెటీస్ సెంటర్ లో ఎక్కడైనా రాస్తున్నారా? అవి రొటీన్ టెస్ట్, అవి చెప్తాము, వాళ్ళు ఇష్టమైతే చేయించుకుంటారు, లేకుంటే లేదు. పేషెంట్స్ కి కూడా అవేర్నెస్ కలిగించేది ఇవన్నిటి కూడా మీకోసమే కదండి. మీకు ఇప్పుడు ఒక టెస్ట్ తెలియకుండా మీరు చెప్పిన దాని ప్రకారం టాబ్లెట్ అయితే కుదరదు కదా. కేవలం ఆ టెస్ట్ల కోసం వచ్చే పేషెంట్లు కూడా ఉంటారు. అవును మ్యామ్, అవును. ఓకే మ్యామ్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో 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 సార్, చెప్పండి చెప్పండి. చెప్పండి. మీ మిస్సెస్ థైరాయిడ్ పేషెంటా? లేదు మేడం, మొన్న థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటానంటే చేయించాను మేడం, ఇంకా డాక్టర్ కన్సల్ట్ కాలేదు. అదే బార్డర్ లో ఉన్నారు, అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని ఇంకా కొన్ని టెస్టులు ఉంటాయి, దాన్ని బట్టి మనిషిని చూసి. బార్డర్ లో అయితే ఉన్నారు ఖచ్చితంగా థైరాయిడ్ కి, అది ఆమె చూసి, ఆమె వేత్తు బరువు మెడవాపులు ఒళ్ళు వంటి లక్షణాలు అన్ని చూసి ఆ తర్వాత డోసు వాడాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. రావాలి, మనిషిని చూడకుండా ఎలా చెప్తాం? మనిషిని చూడాలి, అన్ని అడగాలి, హిస్టరీ తీసుకోవాలి, ఇంకా కొన్ని పరీక్షలు అవసరమైతే చెయ్యాలి, అది చూసి నేను చెప్తాను. బార్డర్ లో ఉన్నారు, ఒక్కోసారి అట్లే వస్తాయి బయట రిపోర్ట్లు, మళ్ళీ చెక్ చేస్తే నార్మల్ వస్తాయి, అందుకే మీ మిసెస్ ని తీసుకొస్తే నేను చూసి నేను చెప్తాను. ఓకేనా సార్? మీకు అడ్రస్ ఐడియా ఉందా? సాయిబాబా టెంపుల్ లైన్ లోనే సార్, సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అదే లైన్ లోనమాట, వేద హాస్పిటల్స్ అని ఉంటుంది. ఓకేనా? ఓకే సార్, ఓకే. రైట్ మేడం, కారణాల గురించి కూడా మనం డైవర్ట్ చేసేసారు. అదే ఇట్స్ ఓకే. థైరాయిడ్ కారణాలు అంటే చిన్నపిల్లల్లో మెయిన్ ఇందాకే చెప్పాను, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటే హర్షిమాటోస్ థైరాయిడైటిస్, గ్రేవ్స్, వీళ్ళలో యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. హర్షిమాటోస్ వాళ్ళు లో థైరాయిడ్ కి, గ్రేవ్స్ ఉండేవాళ్ళు హై థైరాయిడ్ కి వెళ్తారు. తర్వాత మనం తినే ఫుడ్ లో గైట్రోజెన్స్ అంటాం, అంటే బ్రాసికా, ఈ క్రూసిఫెరా ఫ్యామిలీ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, ఈ తర్వాత బ్రక్కోలి, ఇవి ఎక్కువ వాడే వాళ్ళకు కూడా థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. యంగ్ ఏజ్ లో పిల్లలు ఎక్కువ తినారనుకోండి, ఇప్పుడు గోబీ మంచూరియా,
తర్వాత వచ్చి ఇంకా గోబీ కాకుండా ఇంకా క్యాబేజ్ అన్నిట్లో ఫ్రైడ్ రైస్, అజినోమోటో ఎక్కువ, అజినోమోటో టేస్టింగ్ సాల్ట్, సాస్లు, సోయా ప్రొడక్ట్స్, సోయా బీన్స్ ఉండేవి, ఇవి ఏవి కూడా పనికిరావు. సోయా సాస్, సోయా బీన్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చైనీస్ ఫుడ్, ఈవెన్ పింక్ సాల్ట్ కూడా వద్దు. ఓకే, పింక్ సాల్ట్ తో థైరాయిడ్ ఇది ఐడిన్ ఉండదు. మనం రొటీన్ గా వాడే కల్లుపు ప్లస్ టాటా సాల్ట్ రెండు కలిపి వాడడం మంచిది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటన్నిటిలో కూడా అడిటివ్స్ అనేది ఉంటాయి, అందులో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్యాక్ లో వచ్చినప్పుడు అవి చెడిపోకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు కదా, ఆ కెమికల్స్ అన్ని థైరాయిడ్ గ్రంథిని అఫెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా యాంటీబాడీస్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏవి ఇవి తగిలిన ట్రిగ్గర్ అయినట్టే, మష్రూమ్స్, ప్రాన్స్ కూడా. ఓకే, చికెన్ అట్లాంటి పర్లేదు, ప్రాన్స్, మష్రూమ్స్ కూడా పనికిరావు. తర్వాత వచ్చి ఇంకా ఈ ఫ్రై, ఇవి కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అంటాం, థైరాయిడ్ ఒక్కోసారి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ వస్తుంది థైరాయిడ్ గ్రంథిలో. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టెంపరీగా హై థైరాయిడ్ కి వెళ్ళి మళ్ళీ యాంటీబయాటిక్స్ అవి వాడిన తర్వాత నార్మల్ కి వస్తుంది. వాళ్ళేమి లైఫ్ లాంగ్ థైరాయిడ్ అనేది ఉండదు. ఇరిడిన్స్ థైరాయిడైటిస్ అని, డీక్వైర్వెన్స్ థైరాయిడైటిస్ అని థైరాయిడ్ గ్రంథిలో కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. సో అది టెంపరీగా హై రావచ్చు, టెంపరీ హై మోస్ట్లీ, లో కంటే హై థైరాయిడ్, వాళ్ళకి హై థైరాయిడ్ లక్షణాలన్నీ ఉంటాయి, యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఈ యాక్టివ్ ట్రీట్మెంట్ అయితే అవసరం లేదు, టెంపరీ ఫేస్ అనమాట, అది డాక్టర్ గమనించుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి థైరాయిడ్ నాడ్జుల్స్ ఉంటాయి, ఒకటే సింగిల్ నాడ్జుల్, ఒకటి గ్రంథిలో రెండు లోబ్స్ ఉంటాయి కదా, ఈ రెండు లోబ్స్ లో ఒక దాంట్లో చిన్న నాడ్జుల్ ఉంటుంది, అది హైపర్ ఫంక్షనింగ్ అంటాం. కొన్నిసార్లు దాని నుంచి హార్మోన్ ఎక్కువ తయారైతుంది. ఓకే, అట్లాంటప్పుడు అది నాడ్జుల వరకు తీసేసినా సరిపోతుంది, అట్లా డిపెండ్స్ అనమాట, ఇలాంటి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ కారణం, నిద్ర టైమింగ్స్ మారినా, రోజు 7-8 గంటలు నిద్రపోవాల్సిన వాళ్ళు 6 గంటల కంటే తక్కువ ఉంటే కూడా స్ట్రెస్ ఎక్కువై థైరాయిడ్ హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్లే అతివృష్టి, అనావృష్టి, ఎక్కువ గంటలు నిద్రపోయినా ఇబ్బందే, తక్కువ గంటలు నిద్రపోయినా ఇబ్బందే, అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు, కానీ ఇండైరెక్ట్ గా బార్డర్ లో ఉండే వాళ్ళకి ఈ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏంటంటే థైరాయిడ్ పూర్తిగా వచ్చే లక్షణాలు ఉంటాయి అన్నమాట, అవకాశాలు ఎక్కువ, ఈ లో గానీ హై గానీ. నెక్స్ట్ వచ్చి ఐడిన్ డెఫిషియన్సీ, మనకి ఇక్కడ తక్కువ గానీ హిల్ ఏరియాస్ అవే ఫ్రమ్ ది సీ, ఇప్పుడు మనం సముద్రం పక్కన ఉన్నాం కాబట్టి మన వాయువులో ఐడిన్ ఉంది, ఐడిన్ డెఫిషియన్సీ రాదు. అదే మనం నార్త్ ఇండియాకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళకి తయారయ్యే ఉప్పులో ఐడిన్ ఉండదు. సో వాళ్ళకి కొన్ని బెల్ట్లు ఉంటాయి హిమాలయాస్, అక్కడ ఐడిన్ డెఫిషియన్సీ ఎక్కువ, దాని వల్ల కూడా మెడవాపులు వస్తాయి, ఐడిన్ డెఫిషియన్సీ వల్ల గాయటర్ అనేది. సో ఇవి మెయిన్ కారణాలు. నెక్స్ట్ వచ్చి ప్రాసెస్డ్ ఫుడ్, మెడికేషన్స్ కొన్ని వాడటం వల్ల, లిథియం గానీ, అమిడోరన్ అని, తర్వాత వచ్చి థైలిడయోన్ అని, ఇలాంటి మందులు వాడినా కూడా, కొన్ని యాంటీసైకాటిక్స్ ఉన్నాయి, కార్డియాలజీ మందులు ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా కొన్నిసార్లు ఏదైనా అవసరమైతే వాడితే వాటి వల్ల కూడా థైరాయిడ్ డెఫిషియన్సీ వస్తాయి. తర్వాత ఏదైనా చిన్న గ్రంథి వాపు ఉందని, చిన్నప్పుడు థైరాయిడ్ ఆపరేషన్ అయింది అనుకోండి, ఒక లోబ్ తీసేశారు, వాళ్ళు లో థైరాయిడ్కి వెళ్తారు. సో ఇవన్నీ కారణాలు అనమాట. మెయిన్ వచ్చి ఆటో ఇమ్యూనిటీ ఎక్కువ కారణం. సో ఆటో ఇమ్యూనిటీ ఉండే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉండే వాళ్ళకి కొంచెం కోల్డ్ క్లైమేట్ కి ఎక్స్పోజ్ అయినా, ఈ వద్దన్న ఏదన్నా తిన్నా, ఈ ప్రాన్స్ కానీ ఇవి కూడా, చీజ్, బటర్, ఇవి కూడా తగ్గించేయాలి. ప్రాసెస్ ఫుడ్, మైదా ఉండే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ తిన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ, వాటిలో సాల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అమ్మా, ఈ చీజ్, బటర్, వీటిలో సాల్ట్ కూడా ఎక్కువ, ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి చెడిపోకుండా. ఈ కెమికల్స్ ఏ తగిలినా యాంటీబాడీస్ ట్రిగ్గర్ అవుతాయి. సో యాంటీబాడీస్ ట్రిగ్గర్ అయినప్పుడు గ్లాండ్ డిస్ట్రక్షన్ జరిగి వాళ్ళు లో థైరాయిడ్ కి వెళ్తాయి. కొంతమంది టెంపరీగా హైకి వెళ్తారు, తర్వాత లోకి వస్తారు. సో ఇవన్నీ కారణాలు అన్నమాట, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ఫుడ్ లో అవాయిడ్ చేసుకుంటే కొంచెం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే మ్యామ్, ఇప్పుడు థైరాయిడ్ గడ్డ అనేది ఎప్పుడు ప్రమాదం అంటారు, అంటే క్యాన్సర్ కింద ఎప్పుడు మారుతుంది అంటారు? అమ్మా, థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు కొన్ని హషిమాటోస్ థైరాయిడైటిస్ అంటాం. అదేంటంటే థైరాయిడ్ గ్రంథికి అంటే నీడిల్ టెస్ట్ లో వచ్చే రిపోర్ట్స్ హషిమాటోస్ థైరాయిడైటిస్ అంటే హార్మ్లెస్. సో అది క్రమేణా వాళ్ళు లో థైరాయిడ్ కి వెళ్తారు. ఆటో ఇమ్యూన్ లింఫోసైటిక్ థైరాయిడైటిస్ అంటారు. లింఫోసైట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ ఒకటి, ఇంకోటి వచ్చి అడినమాటస్ గాయటర్ అంటారు. అడినమాటస్ అంటే వాళ్ళు హై థైరాయిడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కొన్ని వచ్చి సిస్టిక్ డీజనరేషన్ అంటాం, చిన్న నీరు గడ్డలు ఉంటాయి, ఆ గడ్డలు థైరాయిడ్ గ్రంథిలోనూ నీరు గడ్డలా చేరుతాయి, అవి కొన్ని అట్టే ఉండిపోతాయి, కొంతమందికి పెరుగుతాయి. అవి అలా ఉండినప్పుడు, పెరుగుతున్నప్పుడు
ఆపరేషన్ చేసి గడ్డ తీసేయడం మంచిది. ఆ నీరు గడ్డ అయినా సరే తీసేయడం, ఎందుకంటే నీరు గడ్డ 5 ఏళ్ళు దాటితే క్యాన్సర్ గా మారచ్చు. మారచ్చు, సైజు పెరిగినప్పుడు ఆపరేషన్ కూడా కష్టం అవుతుంది. సో చిన్న గడ్డ ఉన్నప్పుడే తీయించుకోవడం మంచిది. నెక్స్ట్ కొన్ని నీడిల్ టెస్ట్ లోనే నియోప్లాసమ్స్ అని వస్తాయి. నియోప్లాసమ్ అంటే న్యూ గ్రోత్ అని, కొత్తగా వచ్చిన గ్రోత్. ఈ గ్రోత్ అనేవి కొన్ని అట్టే ఉంటాయి, ఆఫ్టర్ 5 ఇయర్స్ కానీ కొంతమందికి క్యాన్సర్ కింద మారుతాయి. కొన్ని ఇట్టే ఉంటాయి, సర్జరీ చేసి దాన్ని బయాప్సీ పంపిస్తే క్యాన్సర్ అని కూడా వస్తాయి. సో అట్లా క్యాన్సర్ గడ్డలు అనేవి నీడిల్ టెస్ట్ లోనే మనకు 99% తెలిసిపోతుంది. సో స్కాన్ లో కూడా తెలుస్తాయి. వీళ్ళకి ఇంకో టెస్ట్లు కూడా ఉన్నాయి, వీటికి సిటీ టీసీ స్కాన్ అంటాం, టెక్నీషియం స్కాన్ అని. అది చేయిస్తే డై ఒకటి ఎక్కిస్తారు, అది తీసుకుంటుంది గ్రంథి, అది ఎక్కువ తీసుకుందా తక్కువ తీసుకుందా దాన్ని బట్టి హార్ట్ నాడ్యూల్స్ కోల్డ్ నాడ్యూల్స్ అంటారు. ఆ నాడ్యూల్స్ హార్ట్ ఉండేవంటే హై అని, కోల్డ్ అంటే క్యాన్సర్ సంబంధించినవని జనరల్ గా. సో అప్టేక్ బట్టి ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి మందులతో తగ్గదు, వీళ్ళకి రేడియోయాక్టివైడ్ ఇవ్వాలి, అంటే హై థైరాయిడ్ కి, లేదంటే సర్జరీ చేయాలని అక్కడే మనకు అర్థం అవుతుంది. కోల్డ్ నాడ్యూల్స్ లో కూడా అబ్జర్వేషన్ చేస్తారు, సైజు పెరిగితే మేబీ సర్జరీ చేయాల్సి వస్తుంది. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేయండి మ్యామ్. మా థైరాయిడ్ లో ఉందా, హై ఉందా, లేదంటే నార్మల్ ఉందా, దీని మీద ఆధారపడుతుంది. అందరికి తెలిసి ఇప్పుడు లో థైరాయిడ్ అయితే పరగడుతున్న మాత్ర డాక్టర్ చెప్పిన రోజులు వాడాలి. అందులో ఈ యంగ్ ఏజ్ లో ఉండే పిల్లలకి కొంతమంది తెలియక సంవత్సరానికి ఒకసారి తీసుకొస్తారు. వీళ్ళు ర్యాపిడ్ గా పెరిగేటప్పుడు ఈ వాల్యూస్ లో కూడా మార్పులు వస్తాయి, డోస్ కూడా మారుతుంది. ఒకే డోస్ జీవితకాలం కాదు, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఒకే డోస్ కాదు, ఒకసారి చూపించుకొని అదే కంటిన్యూ చేస్తుంటారు. ఇప్పుడు ఒక 35-40 ఏళ్ల వాళ్ళు ఒకే మాత్ర తెచ్చుకొని వాడినా పెద్ద ప్రమాదాలు జరగవు. పిల్లలు పుట్టేసి అయిపోయిన తర్వాత అదే పెరిగే వయసులో వీళ్ళు ఇదే మాత్ర వాడితే వాళ్ళ డోస్ ఎక్కువైనా ప్రాబ్లమే, తగ్గినా ప్రాబ్లమే. సో ఎక్కువైతే బోన్స్ తొందరగా మూసుకుపోతాయి, తక్కువైతే హైట్ పెరగరు. రెండో సమస్య ఏదైనా ప్రాబ్లం. సో అందుకని ఏంటంటే 3 మంత్స్ కు ఒకసారి డాక్టర్ చెప్పినప్పుడు చూపించాను. ఓకే మ్యామ్, కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు కాదరు నిసా అండి. ఓకే కాదరు నిసా గారు, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా పాపకి 3 ఇయర్స్ థైరాయిడ్ ఉంది. ఇప్పుడు ఎంత వయసు? ఒక మంత్ లో ఏమో తగ్గుతుంది, ఒక్కొక్క మంత్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఏమో పెరుగుతుంది, కంట్రోల్ ఉండట్లేదు. మాత్ర కరెక్ట్ గా వాడుతుందా, మధ్యలో ఆపేస్తుందా? కరెక్ట్ గా వేసుకుంటుంది. రోజు ఒకే టైం వేసుకుంటుందా? టైమింగ్ అంటే ఒక్కొక్క రోజు లేట్ అవ్వచ్చు. అది కూడా ఇంపార్టెంట్ అమ్మా, రోజు ఒకే టైం కేసుకోవాలి, మాత్ర వేసుకుని 2 గంటలు ఖచ్చితంగా ఖాళీ కడుపుతో ఉండాలి. ఎక్కడున్నా కానీ టైం మెయింటైన్ చేయాలి. వద్దన్నది కూడా తినకూడదు, ఏది తిన్నా థైరాయిడ్ హార్మోన్స్ లో తేడాలు వస్తాయి అమ్మా. అదే నేను లిస్ట్ చెప్తున్నాను ప్రతిసారి, చాలా సార్లు చెప్తున్నాను తినకూడదు. ఇవన్నీ ఇప్పుడు కూడా చెప్పాను నేను డిస్కషన్ లో.
తినకూడనివి తింటే థైరాయిడ్ లెవెల్స్ లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు ఎక్కడ చూపిస్తున్నా తెలియదు, ఒకసారి తీసుకుని వస్తే నేను అమ్మాయికి కరెక్ట్ గా చెప్పి పంపిస్తాను చూసి. ఓకేనా కాదరుణి సాగర్? బరువు పెరిగినా కూడా మార్పు వస్తుంది, మాది కూడా గమనించుకోండి. వెయిట్ అబ్నార్మల్ గా పెరిగినా డోస్ లో మార్పులు వస్తాయి. ఒకసారి పిలుచుకోరండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వెయిట్ పెరిగినా కూడా తేడాలు వస్తాయి, అదే ఇప్పుడు చెప్తున్నా. ఎవ్రీ 3 మంత్స్ కి తేడాలు వస్తాయి, ఆ పేషెంట్ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే పెరిగేటప్పుడు హార్మోన్స్ లో తేడాలు ఎక్కువ వస్తాయి, ఈ 11 ఇయర్స్ 12 ఇయర్స్ 13. అందుకే అమ్మాయిలకి 18 ఇయర్స్ వరకు ఫాలో అప్ చాలా అవసరం. వాళ్ళు రెగ్యులర్ గా డాక్టర్ చెప్పినప్పుడు వాడుతూ ఉంటే హైట్ కూడా నార్మల్ అందరు పిల్లల్లాగా వస్తారు. వీళ్ళ మధ్యలో డ్రాప్ అవుట్స్ ఉంటారు, కొంతమంది రారు, ఆర్థిక ఇబ్బందులో ఏ ఇబ్బందులో ఉండొచ్చు, లేదంటే మనం ఎప్పుడు రాసిన డోస్ అదే వాడే వాళ్ళు ఉన్నారు, అసలు పూర్తిగా ఆపేసే వాళ్ళు కూడా. ఏదైనా పెరిగే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇబ్బంది. కరెక్ట్ గా వాడిన వాళ్ళందరూ వాళ్ళ ఫాదర్ మదర్ అంత, ఫాదర్ అంత హైట్ మగపిల్లలు, అమ్మాయి అంత ఎత్తు ఆడపిల్లలు ఖచ్చితంగా అయితే వస్తారు. కరెక్ట్ గా వాడితే, అంటే కరెక్ట్ గా మీన్స్ చెప్పిన టైం మళ్ళీ టెస్ట్ చేసి ప్రతిసారి ఫస్ట్ టైం చేసిన టెస్ట్లు కూడా చేయరండి. ఇప్పుడు ఎఫ్ఎన్ఎస్సీ టెస్ట్లు అని కానీ, స్కానింగ్ టెస్ట్లు కానీ, యాంటీబాడీస్ కానీ, ఇవన్నీ ఎవ్రీ టైం చేసే టెస్ట్లు కాదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే విచ్ టైప్ ఆఫ్ థైరాయిడ్, థైరాయిడ్ లో రకాలు చెప్పాను కదా, ఇలాంటివి ఇవి ఏంటి, దీని ఫ్యూచర్ ఎట్టుంటుంది, ఈ అమ్మాయికి తర్వాత ఏదైనా కాంప్లికేషన్ ఉందా, ఈ అబ్బాయికి ఏదైనా కాంప్లికేషన్లు ఉన్నాయా, దీనివల్ల ఇబ్బందులు వస్తాయా అని మనం ముందే కొంచెం వాళ్ళకి హెచ్చరించి పంపిస్తాం. నేనైతే ఖచ్చితంగా ఆ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఇవి తినద్దు, ఇవి తిన్నా అంటే నీకు ఫ్యూచర్ లో కూడా ఇబ్బంది, ఇవి మాత్రం ఆపొద్దు. ఇవన్నీ వాళ్ళకే, ఇప్పుడు పిల్లలు చాలా ఇంటెలిజెంట్, మీరు మందులు వేసుకోకపోతే మీకే నష్టం. కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ చెప్పినా ఇల్లు, మేము చెప్తే మాత్రం వింటారు, ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళకి అర్థం కావాలి, సిచ్యువేషన్ అర్థం చేస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో నీకు దీని వల్ల హైట్ రావు, నీవు హైట్ లేకుంటే నేను అందరు ఇట్లా అంటారు, లేదు నీకు బ్రెయిన్ లో డెవలప్మెంట్ ఉండదు, చదువులో ముందుకు వెళ్ళలేవు, ఫెయిల్ అవుతావు, నువ్వు అనుకున్న ర్యాంక్ రాదు, ఇవన్నీ ఇబ్బందులు కదా. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అవును, అమ్మ లేపేయించడం, నాన్న లేపేయించడం కరెక్ట్ కాదు, వాళ్ళ పాలకి వాళ్ళే బాధ్యతగా వేసుకోవాలి. సో బాడీలో పెరిగే వయసులో ఉన్నప్పుడు కరెక్ట్ గా వాడితే మాత్రం ఏ ఇబ్బందులు లేవు. చిన్నప్పటి నుంచి వాడే పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిలాగే ఉన్నారు, మధ్యలో ఆపేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఎత్తు పెరగకపోవచ్చు, బాడీలో ఆర్గాన్స్ సరిగ్గా పెరగకపోవచ్చు, పీరియడ్స్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత ఫర్టిలిటీ తగ్గొచ్చు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అమ్మాయిలకైతే పీసీఓడీ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్ వస్తారు, ఓవర్ వెయిట్ వస్తే పీసీఓడీ ఒకదానికోదానికి లింక్డ్. నెక్స్ట్ అబ్బాయిలకైనా అంతే, ఇప్పుడు టెస్టిస్ డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదు అనుకోండి, స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, తద్వారా చాలా మందికి ఇన్ఫర్టిలిటీకి వెళ్తారు. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కపుల్స్ వస్తారు, ఇప్పుడు మా అమ్మాయి గైనిక్ కదా, ప్రతి 50% మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, అంటే వాళ్ళకి సింప్టమ్స్ ఉండట్లా. అవును, వాళ్ళు కూడా ఎక్కువ మందే మ్యామ్ అసలు. సో అది గమనించుకోవాలి. ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం, నమస్తే అండి. మీ పేరు? నా పేరు విజయ అండి. విజయ గారు, మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, నాది కత్తేవన్ బట్, నా పేరు విజయ. చెప్పండి. నుంచి నాకు షుగర్ ఉంది మేడం. చెప్పండి, మా వింటున్నాను, చెప్పండి. 10 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇన్సులిన్ మీద ఉన్నా కూడా కొంచెం షుగర్ ఎక్కువ కనిపిస్తా ఉంది, తల తిరుగుతుంది, తలనొప్పి, మెడనరాల నొప్పులు మేడం. అమ్మా బీపీ ఉందా? బీపీ ఏం లేదు మేడం, లైట్ గా ఎప్పుడన్నా కనిపిస్తుంది అంతే. అంటే షుగర్ వచ్చి కొన్ని ఏళ్ళు గడిచాక షుగర్ వల్ల కూడా బీపీ వస్తుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ వచ్చి. 10 ఏళ్ళు అంటున్నారు కదా, షుగర్ అనేది 3 మంత్స్ యావరేజ్ 7 లో ఉంటే మీకు ప్రాబ్లమ్స్ రావు. అది ఎందుకు తగ్గట్లేదు అంటే మీకు వాడే డోస్ చాలకపోయినా, మీరు పచ్చం కరెక్ట్ గా ఉండకపోయినా, మందులు కరెక్ట్ టైంకి పాటించకపోయినా, రకరకాల ఒంట్లో ఇంకేదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి వల్ల కూడా మీకు షుగర్ అనేది తగ్గకపోవచ్చు. మీరు డైట్ కానీ అన్ని కరెక్ట్ గా పాటిస్తున్నారా? కొంచెం డైట్ కొంచెం తేడా వస్తుంది మేడం. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందమ్మా. షుగర్ తగ్గాలి అంటే ఇన్ని చేయాలి, పెరగడం మాత్రం ఒక్క స్వీట్ తిన్నా చాలు.
అది జాగ్రత్త. మీరు ఒకసారి వచ్చి కలిస్తే మీ మందులు కూడా ఏం పని చేస్తున్నాయి ఏం పని చేయట్లేదు అన్ని చూసి చెప్పగలను. తలనొప్పి కూడా షుగర్ వల్లే వస్తుంది. షుగర్ వల్ల బీపీ రావచ్చు, బీపీ వల్ల మీకు తలనొప్పి రావచ్చు. అదేగాక షుగర్ లెవెల్స్ ఎక్కువైనా కూడా కళ్ళు తిరగడం, చెమట్లు పోయడం, నీరసంగా ఉండడం, నోరు తడారిపోయినట్టు ఉండడం, ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయమ్మా. ఓకేనా విజయ గారు, ఒకసారి కలవండి అమ్మా. మీ రిపోర్ట్స్ మీ మందులు అన్ని తీసుకుని వచ్చి కలిస్తే మంచిది. థైరాయిడ్ టాబ్లెట్ అనేది వేసుకున్న 1 అవర్ దాకా ఫాస్టింగ్, అంటే 2 అవర్స్ ఉంటే మంచిది మంచిది అంటారు. ఇంతకు ముందు 1 అవర్ సరిపోయేది, ఇప్పుడు చాలట్లేదు. ఎందుకంటే తడి చేత్తో మాత్రం తీసుకున్నా కరిగిపోతుంది. సో తడి చేత్తో మాత్రం తీసుకోవద్దు. బాటిల్లో నుంచి తీసి చేతిలో వేసుకున్నది అది ఇంకా ప్లాస్టిక్ కంటైనర్ లో ఉన్నా వేసుకుని వేసుకోండి. తర్వాత మీరు చెమ్మగా ఉండే ప్రదేశాల్లో వద్దు, ఎండ ఎక్కువ తగిలే ప్లేస్ లో కూడా బాటిల్ పెట్టద్దు. ఓకే, అది కూల్గా ఉండే ప్లేస్ గూట్లో ఉంటే మంచిది. లైట్ ఎక్కువ పడినా కూడా దాని మీద పడదు, పనిచేయదు మాత్రం, హాఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఓకే, తర్వాత మాత్రం రోజు ఒకే టైం కేసుకోవడం కూడా మంచిది. మాత్రం మింగి ఖచ్చితంగా 2 గంటలు అయితే ఉండాలి ఖాళీ కడుపుతో. ఓకే మ్యామ్. హలో 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 మేడం నమస్తే అండి. మీ పేరు? కవిత గారు. మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే, చెప్పండి అమ్మా. నాకు దాదాపు ఒక గాయం అయింది, ప్రతి రోజుకి తగ్గకపోయేకి ఫిబ్రవరిలో సర్ల అని చెప్పి మా జ్యూస్ లో కూడా షుగర్ వస్తుంది. మేడం కవిత గారు, కవిత గారు ఒక్క సెకండ్, మీరు ఫోన్ స్పీకర్ పెట్టుకుని మాట్లాడుతున్నారా? మీది మాకు స్పష్టంగా విన, అంటే మీరు ఏం చెప్తున్నారు మీ సమస్య అనేది మాకు క్లియర్ గా వినపట్టం లేదు. కాస్త క్లియర్ గా చెప్పండి, కొంచెం నిదానంగా చెప్పండి. నాకు ఒక గాయం అయిందండి. గాయం? మామూలుగా అది ఎన్ని రోజులకి తగ్గకపోయేకి షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ ఉంది, కానీ నా వయసు 25 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మా మేనమామలకి మా పేరెంట్స్ కి మా బాబాయ్ వాళ్ళకి అంతా ఉంది షుగర్. దీనికి నాకు షుగర్ తగ్గాలి అంటే మీరు టెస్ట్ ఎప్పుడు చేయించారు? అసలు ఎప్పుడు? మార్చి లో చేయించారా? ఇది సెప్టెంబర్, మార్చి లో ఎంత ఉంది? 2013 అట్లా. మళ్ళీ చేయించలేదా మార్చి నుంచి? మళ్ళీ రీసెంట్ గా 1 మంత్ దాకా చేయించి అప్పటి చేయని తెలియట్లేదండి. కాదు కాదు, 1 మంత్ ముందు చేయించారు కదా, అప్పుడు ఎంత ఉంది మీకు షుగర్? రీసెంట్ గా ఒక 50 డేస్ తినక ముందు 140. ఓకే, తర్వాత 168. తగ్గింది కానీ ఇంకా పూర్తిగా తగ్గాలమ్మా. అమ్మా ఇంకా మీకు పూర్తిగా తగ్గాలమ్మా. తినక ముందు 110, తిన్న తర్వాత 150కి వస్తే పూర్తిగా తగ్గినట్టు. మీరు ఏం మందులు వాడుతున్నారు, మీ బరువు ఎంత, ఎత్తు ఎంత, మీకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి, ఏమున్నాయి? అమ్మా మీకు చిన్న వయసులోనే షుగర్ అటాక్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు ఎంత హైట్ ఉన్నారు, ఏంటి ముందు కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని చూసుకొని చెప్పాలి కదా. అదే కాదు, మీరు టైప్ 1 టైప్ 2 అసలు మీకు ఎందువల్ల వచ్చింది, ఆ గాయానికి మానిందా లేదా గాయం? గాయం బయటది, అనుమానం ఏంటి ఇన్ని రోజుల తగ్గలేదు, ఒకసారి అనుమానంతో చేయిస్తే ఇది ఉందని తేలి. అదేనమ్మా, మీకు ఈ వయసుకి షుగర్ రావడం అంటే రకరకాల కారణం, బరువు ఎక్కువైనా ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. 60 ఉంటారండి. అదే మిమ్మల్ని నేను నేరుగా చూస్తే గానీ ఇవన్నీ చెప్పలేను. టైప్ 1 టైప్ 2 ఉంటాయమ్మా చిన్నపిల్లల్లో, ఆ చిన్న వయసులో వచ్చే షుగర్స్ లో ఆ టైప్ 1 టైప్ 2 మీరు ఏది అనేది నేను మిమ్మల్ని చూసి మీ బాడీ స్ట్రక్చర్ చూస్తే గానీ నేను చెప్పలేను. నెక్స్ట్ వచ్చి మీకు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మీరు చేసే వర్క్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా నేను, అది కాదు అదే మీరు మాత్రం చెప్పారు, అది నేను ఫోన్ లో కంటే కూడా నేరుగా అయితే నేను కరెక్ట్ గా ఇంకా చెప్పగలను మీకు జాగ్రత్తలు కానీ ఏదైనా. ఒకసారి మీరు కన్సల్ట్ అవ్వండి, ఒకసారి రండి హాస్పిటల్ కి. మీకు చిన్న వయసులో వచ్చింది కాబట్టి ఎక్కువ షుగర్ తో ఉండాలి కాబట్టి కాంప్లికేషన్స్ రాకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాల. అది రాకుండా ఉండాలంటే మీరు వచ్చి కలవండి, ఒకసారి అన్ని చెప్తాను నేను. ఓకేనా? సో మీరు ఫాస్టింగ్ లో వస్తే ఇంకా మంచిది, అంటే మీరు హాస్పిటల్ ఒకవేళ టెస్టింగ్ ఇవ్వాలన్నా కూడా ఫాస్టింగ్ లో వస్తే మంచిది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే మ్యామ్.
అసలు తెలియకుండానే టైం కూడా అయిపోయింది. ఇంకా కాంప్లికేషన్స్ నివారణ కూడా మనము చెప్పాలనుకున్నాం ఇవాళ. నివారణ అంటే మా మేజర్ ఫుడ్ ఐటమ్స్ చెప్పాను కదా, అవన్నీ తినకుండా ఉంటే కొంతవరకు నివారణ చేసుకోవచ్చు. రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది రొటీన్ కింద, ఇప్పుడు థైరాయిడ్ మాక ఎందుకుంటుందనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇందాక ఫోన్ చేసిన ఇలాగా. ఎందుకంటే థైరాయిడ్ అనేది సింప్టమ్స్ అందరికీ కనిపించవు, నేను చెప్పినవి కొంతవరకే సింప్టమ్స్, ఏ సింప్టమ్స్ ఉండవు. జస్ట్ ఏంటంటే హైట్ తక్కువ ఉండొచ్చు, లేదంటే వెయిట్ కొంచెం పెరిగి ఉండొచ్చు. వాళ్ళకు ఉందా లేదా అనే డౌట్ తో మేము చేయించినా బయటపడేవి చాలా ఉన్నాయి. సో మీరేంటంటే రెగ్యులర్ చెకప్స్ లో థైరాయిడ్ అనేది ఒకటి యాడ్ చేసుకొని చెకప్ చేయించుకోండి. పిల్లల్లో అయితే పెరిగే పిల్లల్లో కంపల్సరీగా చూపించుకుంటే అది తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు నార్మల్ గా పెరుగుతాయి బాడీలో ఆర్గాన్స్ అన్ని, ఫ్యూచర్ లో ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ మార్చుకుందామని అంటే కాస్త వీటి నుంచి దూరంగా ఉండే అవకాశం. జంక్ ఫుడ్ మానేసేయండి, చైనీస్ ఫుడ్ మానేసేయండి, పింక్ సాల్ట్ మానేసేయండి. ఈ మూడు మాత్రం ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే వాటి వల్ల మనకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సో ఆ చెడు జరగకుండా చూడాలంటే ఇవి ఆపేయండి. హోమ్ మేడ్ ఫుడ్ తినండి, ఎక్కువ ఆకుకూరలు తినండి, కూరగాయలు తినండి, పండ్లు బాగా తినండి. ఓకే మ్యామ్. సో ఎవ్రీ టైం మీరు వచ్చిన ప్రతిసారి కూడా అందరికీ అవేర్నెస్ కల్పించడం, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మనకి దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది కూడా చక్కగా తెలియజేస్తారు. సో నెక్స్ట్ దీని గురించి మనం నెక్స్ట్ ఈసారి హెల్త్ లైన్ లో కూడా మనము డిస్కస్ చేసుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే వేదా హాస్పిటల్ సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ లైన్. సో షుగర్ టెస్ట్ ఇవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్టింగ్ లో, అంటే మేడం 8 నుంచే మీకు అందుబాటులో ఉంటారు మార్నింగ్, సో ఫాస్టింగ్ లో వచ్చేసి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.